యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సామాన్య 22వ శుక్రవారము. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరింతులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. మీరు మమ్ము క్రీస్తు సేవకులు గను దేవుని రహస్య సత్యముల బాధ్యతను పొందిన వారిన గను పరిగణింపవలెను. బాధ్యత అప్పగింపబడినవాడు విశ్వాసపాత్రుడై ఉండవలయును. కనుక మీరు గాని లేక ఏ మానవ న్యాయస్థానము గాని నాకు తీర్పు చెప్పుటను గుర్చి నేను ఎంత మాత్రమును పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు చెప్పుకొనను. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది, కానీ అంత మాత్రమున నేను నిర్దోషినని అది నిరూపింపదు. కనుక తగిన సమయము ఆసన్నమగు వరకు, అనగా ప్రభు రాకడ వరకును ఎవనిపైనను మీరు తీర్పు చెప్పరాదు. తుది తీర్పు ప్రభు రాకడ వరకును వేచి ఉండవలెను. చీకటి అందున్న వాణిని ఆయన వెలికితీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగమునర్చును. అప్పుడు తనకు తగిన విధముగా ప్రతి వ్యక్తియు దేవుని పొగడ్తను పొందును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు రాసిన సువిశేషము 5వ అధ్యాయము 33వ వచనము నుండి 39వ వచనము వరకు. యోహాను శిష్యులు పదే పదే ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు, అటులే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయు కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును తెలిపెను. పాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లు చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోటయే కాక అది పాతగుడ్డకు అతుకుపడదు. అట్లే క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలు ఎవరునూ పోయరు. అట్లు పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నాశనమైపోవును. కనుక క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. పాతరసమునకు అలవడినవాడు క్రొత్త రసమును త్రాగుటకు ఇచ్చగింపడు, అతడు పాతరసమే మేలు అనును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.